नमस्कार प्रस्तुतं प्रपंचाने वणिकिस्तुन्न भयंकरमैन समस्यलु रेंडे रेंडु अंटे अतिशयोक्ति कादु ओकटी अंतुलेनि आरोग्य समस्यलकु वाहकंगा मारिन दोमलु पंचभूतालने मिंगेस्तुन्न कालुष्यकारकमैन प्लास्टिक प्लीज नन्नु वदिलेयंडि ईनाटि प्रत्येक कार्यक्रमंलो प्लास्टिक अनर्थाल गुरिंचि तेलुसुकुंदां పంచభూతాల సమాగమం మూర్తీభవించిన సౌందర్యం ప్రకృతి కోరలు చాచిన కర్బన కాలుష్యం విషం కక్కి ప్లాస్టిక్ వినియోగం విలయం సృష్టిని దునిమీ విలయతాండవం వినాశనం మన అడుగులు ఎటువైపు ప్రకృతి వైపా వినాశనం వైపా భారతదేశం సనాతన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించే సంస్కారం కలిగినది. ఇక్కడి ప్రజలు భూమిని, నీటిని, గాలిని, అగ్నిని, ఆకాశాన్ని దేవతామూర్తులుగా పూజిస్తారు. తొలకరి వానలు పలకరించగానే నాగలిపట్టి రైతన్న భూమాతను తన గర్భం నుండి సస్యాలు స్రవించమని అర్థిస్తాడు. ఇటుకలు మూసి శ్రామికుడు ఇంటి పునాదులను బలంగా పట్టుకుని నీ ఒడిలో నిదురించే అదృష్టాన్ని ప్రసాదించమని నేల తల్లిని ప్రార్థిస్తాడు. భగవంతుని అర్చించే ఓ యోగి సృష్టిలోని ప్రతి ప్రాణి నీరూపమే అమ్మా భూమాత కరుణించమని వేడుకుంటాడు. అటువంటి భూమి మన భూమాత నేడు కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. కట్టిన పచ్చటి చీర బిడువారేలా నిండైన నీటి మంజీరాలు కనుమరుగయ్యేలా చల్లని తన చూపులు ఎరిపెక్కేలా అమ్మ కన్నీటి అల సునామీలా విరుచుకుపడుతోంది. తన ఒడిలు హాయిగా సేద తీరుతున్న ప్రాణికోటిని తన ముద్దుబిడ్డలని కూడా చూడకుండా విచక్షణారహితంగా బలి తీసుకుంటోంది. అటువంటి ఉదంతాలు ఉదాహరణలు వార్తావాహినిలు కోటానుకోట్లు. ఓ రైతు తలకరి చెల్లుకి మురిసి పంట పెట్టాడు. ఆ తరువాత వానజాడే కరువయ్యింది. నెరలిచ్చిన నేలను చూసి ఓర్వలేక తన రక్తంతో నేలతల్లి దాహం తీర్చాడు. అయితే మాత్రం చెట్టును కూల్చి చిన్న చుక్కైన భూమిని చేరకుండా నేలంతా కంకర నింపిన రోజున నా కన్నీటికి నీవు కరిగావా అందేగాని మబ్బుతునక చిన్న చినుకైనా కనుకరించలేదు. చేపల వేట చేసే జాలరిది మరో విషాదం. అతనికి సంద్రమే గొడ్డుపోయిందేమో అని అనుమానం వచ్చింది. మరి మీనాల వేట మాట అటుంచి వాటి జాడ దొరక్క అల్లాడుతుంటే ఓ రోజు మృత్యువాత పడ్డ వందల మీనాలు ఒడ్డుకు కొట్టుకొచ్చి అతన్ని ఆశ్చర్యపరిచాయి. ఆ వైపరీత్యంలోని అర్థం అర్థం కాక అంతకన్నా ఎక్కువ దుఃఖంలో ముంచేశాయి. ఇదే విడ్డూరమనుకుంటే ఆ చేపల కడుపులో దాగిన ప్లాస్టిక్ ముక్కలు తీసే కొద్దీ మీనం మింగిన ముత్యాల్లా బయటపడుతుంటే విస్తుపోవాల్సి వచ్చింది. ఇక పాడితో పొట్టపోసుకునే గ్రామాల కథ మరీ దారుణం. కాష్టంలోని జీవాలే గ్రామీణులకు ఆప్తులు. మరి మేతకు వెళ్ళొచ్చిన జీవాల కడుపుల్లో ప్లాస్టిక్ చేరి వాటి ఉసురు తీసేస్తుంటే ఏం చేయాలో తోచని గ్రామీణం కన్నీటి సంద్రమవుతోంది. వాటి కడుపుల్లో నుండి క్యారీ బ్యాగులు సంచులకి సంచులే బయటపడుతుంటే తట్టుకోలేకపోతోంది. రైతులు వాడిన ఎరువులు కాంక్రీటుగా మారిన రహదారులు అంతరించిపోతున్న అడవులు పెరిగిపోతున్న పరిశ్రమలు ఇవి ఓ ప్రక్కన ప్రపంచాన్ని కారు మబ్బులా కాలుష్యంతో కమ్ముతుంటే మరోవైపు ప్లాస్టిక్ ముసురు వీడని మబ్బులా పీడిస్తోంది. ప్లాస్టిక్ వల్ల ఈ ధరిత్రికి వాటిల్లుతున్న కష్టం నష్టం అంతా ఇంతా కాదు. పట్టణ సంస్కృతిలో మనుష్యుల సౌకర్యం కోసం పుట్టింది ప్లాస్టిక్ అని చెప్పుకోవచ్చు. దీని వినియోగం ఇంతై వటుడింతై అన్నట్టు విశ్వాన్ని మొత్తం కబళించేలా తయారయ్యింది. పట్టణాల నుండి గ్రామాలకు ఆ తర్వాత గాలి నీరు ఆహారం ఆకాశం అన్న తేడా లేకుండా ప్రపంచంలోని దేశాలన్నింటినీ ఆక్రమించేసింది. చివరికి ప్రకృతిని సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకున్న రక్కసిల విరుచుకుపడుతోంది. ఈ రక్కసిని తయారు చేసింది మాత్రం ఖచ్చితంగా మనమే. ప్లాస్టిక్ అనే న్యూ మెటీరియల్ చాలా అద్భుతమైన మెటీరియల్. ఇది మన జీవితంలో చాలా త్వరగా స్ప్రెడ్ అయింది. యూసేజ్ కూడా పెరుగుతూ వచ్చింది.
ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ మనం ప్లాస్టిక్ తయారు చేసేది పెట్రోలియం కాంపౌండ్స్ నుంచి. పెట్రోలియం యూసేజ్ మనకి ఎక్కువగా భాగం మన ఫ్యూయల్ పర్పస్గా వాడేదానికంటే కూడా ఈ ప్లాస్టిక్ ఎంత త్వరగా పెరుగుతూ వచ్చిందంటే ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా అనదర్ 5-10 ఇయర్స్లో 20% ఆఫ్ అవర్ పెట్రోలియం రిసోర్సెస్ ఓన్లీ విల్ బీ యూజ్డ్ ఫర్ ప్లాస్టిక్ మెటీరియల్స్. సో ఈ ప్లాస్టిక్ మెటీరియల్స్ మనము కొన్నిటి వరకు మనం ఇళ్లలో వాడే బకెట్స్ కానీ స్టోరేజ్ కంటైనర్స్ నుంచి మన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే మన ఇళ్లలో వాడే ప్రతి వస్తువుకి బయట కొనే ప్రతి వస్తువుకి ప్యాకేజింగ్ మెటీరియల్గా ఎక్కువగా వాడుతున్నారు. సో ఈ ప్యాకేజింగ్ మెటీరియల్ మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక్క జస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా అది డస్ట్బిన్లో వేసేయడమే, ప్రాపర్గా డిస్పోజ్ చేయకుండా విసిరేసినందువల్ల అవి వెళ్ళి నాలాస్లో కూర్చోవడము తర్వాత ఎన్విరాన్మెంట్లో కలిసిపోయి సో మన ఎన్విరాన్మెంట్లో ఏ పార్ట్ వదలకుండా అడవుల్లోకి కూడా ఇది వెళ్ళిపోయే పరిస్థితి తయారైంది. ప్రకృతిని ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తుంది తప్ప జీవితాలు బలి తీసుకోదు. భూమిని నమ్ముకుంటే అమ్మలా ఆదరిస్తుంది తప్ప అంతానికి నాంది పలకదు అని మన పెద్దలు నొక్కి వక్కాణిస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతమంతా తల్లకిందులుగా మారుతుంది. తల్లిలాంటి భూమి తానే రాకాశిలా మారి ప్రాణాలు బలికోరుతోంది. ప్రకృతి విలయాలు సృష్టిస్తూ ప్రజలు ఆకలిదప్పులతో అలమటించేలా చేస్తోంది. ఈ విపత్కర పరిణామాలు కాలుష్య ప్రతిఫలాలు కాక మరేమిటి? పచ్చటి పచ్చిక, వెచ్చని సూర్యరశ్మి, గలగలాపారి సెలయేరు, అల్లన వీచి చల్లని గాలి, అప్పుడప్పుడు శూన్యం నుండి పలుకరించి చిరుజల్లులు, ఈ దృశ్యం ఏ కవిలో మాత్రం పలుకు తేనీయలు నింపదు చెప్పండి. ప్రకృతి పారవశ్యమంటే ఇదే కదా. ఇలాంటి వాతావరణం పొడమిని పలకరించేలా చేస్తుంది, సస్యాలతో జీవుల కడుపు నింపేలా చేస్తుంది. ఇదే సృష్టి స్వరూపం. కాని ఆ ప్రకృతిలో నుండి ఓ వికృతి పుట్టింది, దాని పేరే ప్లాస్టిక్. రాజకుమారుడిలా ప్రకృతిని కాపాడుకోవలసిన మనం ప్లాస్టిక్ అనే రక్కసికి దానిని బలి చేస్తున్నాం. కాలుష్యాలతో పంచభూతాలను మహమ్మారులుగా మార్చేస్తున్నాం. పచ్చని గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్నారు గాంధీజీ. కాని ఆ పచ్చదనం గ్రామాల్లోనూ కనుమరుగైపోయే పరిస్థితులు కేవలం ప్లాస్టిక్ తెచ్చిపెడుతోందంటే అతిశయోక్తి కాదు. అంతేనా, గలగలాపారే సెలయేరు అంతులేని ప్లాస్టిక్ బాటిల్స్ అడ్డుపడి కనపడటమే మానేసింది. ప్రాణవాయువు దుర్గంధంతో నిండి పీల్చిన వాళ్ల అంతు చూస్తుంది. ఎక్కడ చూసినా కానీ ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ బాటిల్స్ ఇట్లా పాడేస్తున్నారు. ఎన్వైరన్మెంట్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల. ఓషన్స్ కానీ ఎక్కడ చూసినా కానీ ప్లాస్టిక్స్ తగ్గాలని గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కూడా ఉన్నాయి ప్లాస్టిక్ తగ్గాలని. కానీ ఎక్కడ ప్లాస్టిక్ తగ్గట్లేదు. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేస్తున్నారు, గవర్నమెంట్ బ్యాన్స్ పెడుతున్నారు, హెఫ్టీ ఫైన్స్ పెడుతున్నారు. కానీ ప్లాస్టిక్ యూజర్ తగ్గట్లేదు. ఎవరైనా ప్లాస్టిక్ యూజ్ చేస్తుంటే వాళ్ళకి చెప్పాలి, ప్లాస్టిక్ డిగ్రేడ్ అవ్వదు. ప్లాస్టిక్ వల్ల మా ఎన్వైరన్మెంట్కి, మా వచ్చే జనరేషన్స్కి ఎంత ప్రాబ్లం అవుతుంది. ఇంత పెద్ద పెద్ద స్టార్స్ హాలీవుడ్, బాలీవుడ్లో అందరు డ్రైవ్ చేస్తున్నారు నో ప్లాస్టిక్ అని. బికాజ్ మేము తినే ఫిషెస్ ఓషన్స్లో ప్లాస్టిక్ మేము డంప్ చేస్తుంటే అవి డిగ్రేడ్ అవ్వదు. జస్ట్ లైక్ దాట్ ఫిషెస్కి, టర్టిల్స్కి, సీ క్రీచర్స్కి మొత్తం అడ్డంకంగా ఉంటుంది. మనకు ఎట్లుంటుంది, మనకేమైనా ప్లాస్టిక్ కవర్ వేసేస్తే మన మీద మాకు ఇష్టం ఉండదు కదా, వాళ్ళకు కూడా లైఫ్ ఉంది. ఎన్వైరన్మెంట్కి సేవ్ చేసుకోవాలి. వానలు లేక నేల దాహంతో అల్లాడుతోంది. మండే సూర్యుడు మరింత మండుతూ నెరలిచ్చిన నేలని నీలలోహిత సూదులతో గుచ్చుతున్నాడు. ఆకాశం కరుణించి ఇంత వానచుక్క రాలుస్తుందేమో అంటే ఆమ్ల వర్షాలు రాళ్ల వర్షాలతో అల్లాడిస్తోంది. ఇది ఎవరి పాపం? ఎందుకు నాకీ శిక్ష అని ప్రకృతి మాత ప్రళయంలా మారుతోంది, సునామీలా విరుచుకుపడుతోంది, కోపాగ్నితో రగిలిపోతోంది. ఇలాంటి వైపరీత్యాలు కేవలం కాలుష్య ప్రభావం అంటారు వాతావరణవేత్తలు. కాలుష్యానికి కారణాలు పారిశ్రామికీకరణ, రసాయన మందులు తదితరాలున్నప్పటికీ కూడా ప్లాస్టిక్ వినియోగం మానవ తప్పిదాలు ప్రధాన కారణాలు అని చెప్పక తప్పదు. కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళినా, పట్టుచీర కొనుక్కోవడానికి వెళ్ళినా వెంట ఒక ప్లాస్టిక్ కవర్ తప్పనిసరిగా మారిపోయింది ఈ రోజుల్లో. ఇది సౌకర్యమే,
మనతో కూడా సంచి పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు. కానీ అది పర్యావరణానికి తీరని భారంగా మారుతోంది. ఆ ఒక్క సంచి భూమిలో కలిసేందుకు కొన్ని వేల సంవత్సరాలు పడుతోంది. అలాంటి వేల సంచులు మన సౌకర్యార్థం వాడి రోజూ చెత్తలో పడేస్తున్నాం. అవన్నీ భూమిలో కలిసేందుకు ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు పడుతుందనేది ఆలోచించాల్సిన విషయం. ఇయ్యలు రేపు మనం చూస్తున్నాం ప్లాస్టిక్ గురించి ఎంత అనర్థాలు జరుగుతున్నాయో. ప్రతి విషయంలో కానీ కూరగాయలకు పోని కానీ ఈవెన్ టీ తెచ్చినా కానీ ప్లాస్టిక్ కవర్లో కట్టిస్తున్నాడు. అది ఎంతవరకు కెమికల్ మన బాడీలోకి పోతుంది, ఎన్ని అసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది మనం చూస్తున్నాం. తెలియకుంటేనే తాగేస్తున్నాం మనం. ఇప్పుడు కూరగాయలకు పోతాం, ప్రతి కూరగాయలు పోతే ప్లాస్టిక్ కవర్ ఇచ్చేస్తాడు. ఆ కవర్ తీసుకొచ్చి ఏం చేస్తాం, డైరెక్ట్ బయట పడేస్తున్నాం. ఆ బయట పడేస్తే అది ఎక్కడ పోతలేదు, మళ్ళీ అంత తిరిగి మన దగ్గరే ఇక్కడనే ఉంటుంది. కాబట్టి అది భూమిలోకి పోదు, అదేంది ఎరువుగా అది అవ్వట్లేదు. ఒక నేను మొన్న పేపర్లో చదివాను, ఒక పశువు తింటే దాన్ని 30 కిలోల ప్లాస్టిక్ వెళ్ళింది దాని కడుపులో నుంచి ఆపరేషన్ చేస్తే పరిస్థితి, ఇటువంటి పరిస్థితి. అదొక్కటే కాదు, ఇప్పుడు చెరువులలో పడిన చేపలు కానీ ఏవైనా కానీ, ప్రతి జలచరాలు కానీ ఏవైనా కానీ, ఇవి ఏం లేకుండా ఏమవుతున్నాయి, పక్షులు కానీ ఆ ప్లాస్టిక్ తినగలుగుతున్నాయి. ఏదో మెటీరియల్ అందులో ఉంటుంది, దాన్ని బట్టి ప్లాస్టిక్ తిని అవి చనిపోతున్నాయి. దీని విషయం లేదంటే గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాన్ చేయాలి. పర్యావరణాన్ని అతలాకుతలం చేస్తున్న ప్లాస్టిక్ ముప్పు కేవలం ఒక ప్రాంతానికో దేశానికో మాత్రమే పరిమితం కాదు, ఇది ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్య. ప్లాస్టిక్ వాడకం వలన భూమితో పాటు మనకి కూడా చాలా నష్టాలు వాటిల్లుతాయి. అసలు ప్లాస్టిక్ ఎలా ఉత్పన్నమవుతుంది అనే విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం. తినే ప్లేట్లు, తాగే గ్లాసులు, ఆడుకునే బొమ్మలు, యంత్ర పరికరాలు, ఇలా మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ ఒక భాగంగా మారిపోయింది. ఇంతలా మన జీవితాలతో మమేకమైపోయిన ప్లాస్టిక్ పెట్రోలియం నుండి తయారవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 100 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతోంది. దీనికోసం 7 మిలియన్ బ్యారల్స్ పెట్రోలియం ఖర్చవుతోంది. ఇతర రకాలుగా ఉపయోగపడే పెట్రోలియం ఉపయోగించి ప్లాస్టిక్ తయారు చేసే ఖర్చుతో పాటు పర్యావరణానికి హాని కలుగుతుంది. క్యారీ బ్యాగులతో సహా ఎన్నో గృహావసరాలకు వాడి పడేస్తున్న ప్లాస్టిక్ భూమిలో కరిగిపోవడానికి వేల సంవత్సరాలు పడుతుంది. ప్లాస్టిక్ కొళ్ళదు, భూమిలో కలిసిపోదు. ఇప్పటికీ భూమిపై సముద్రాలలో వాడిపారేసిన ప్లాస్టిక్ వస్తువులు పేరుకుపోయి పర్యావరణాన్ని కలుషితం చేశాయి. కాల్చినప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాలు విషరసాయనాలను వదులుతాయి. వీటితో వన్యప్రాణులు, జలచరాలు, మానవాళి శ్వాసకోశాలు దెబ్బతింటాయి. ప్లాస్టిక్ వల్ల ఏడాదికి 100,000 సముద్ర ప్రాణులు, 10 లక్షల సముద్ర పక్షులు చనిపోతున్నాయి. భూమి మీద తిరిగేవి, సముద్రాల్లో ఉండేవి, గాలిలో ఎగిరేవి అనే తేడాలు లేకుండా జంతువులన్నీ ప్లాస్టిక్ బారిన పడి అనేక బాధలు పడుతున్నాయి. దీన్ని రీసైకిల్ చేసేటప్పుడు వెలువడే రసాయనాలు సైతం మానవాళికి, ఇతర జాతులకు ముప్పును కలిగించేవేనని చెప్పక తప్పదు. శిథిలమయ్యే లోపల ఒక ప్లాస్టిక్ సంచి అనేక జంతువులను చంపుతుంది, గాలిని, నీటిని విషతుల్యంగా మార్చేస్తుంది. అంటే అతిశయోక్తి కాదు. ప్లాస్టిక్ వినియోగం వల్ల మానవ శరీరం కూడా భయంకరమైన రుగ్మతల బారిన పడుతుంది. తెలిసి తెలియకుండా నిత్యం వాడే ప్లాస్టిక్ మన జీవితాలపై విష ప్రభావాన్ని చూపిస్తుంది. అయినా జీవితంలో అంతర్భాగమైన ప్లాస్టిక్ సాధనాలను మనం వదల్లేకపోతున్నాం. ప్లాస్టిక్ పర్యావరణాన్ని నాశనం చేయగల చెదపురుగు లాంటిది. దీన్ని తగలబెట్టడం వలన వెలువడే డయోక్సిన్ వాయువు గాలిలోకి వెళ్లి క్యాన్సర్ వ్యాధికి కారణమవుతుంది. పశుగ్రాసంతో పాటు పశువులు ప్లాస్టిక్ వ్యర్థాలను తింటున్నాయి. దానివల్ల అవి కొన్నిసార్లు మృత్యువాత పడటం, అనేక రోగాల బారిన పడటం జరుగుతుంది. చెరువులు, నదులలో ఈ వ్యర్థాలను వేయడం వలన వీటిని తినే చేపలు మృత్యువాత పడుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే బీచ్లలో విహారానికి వెళ్ళి అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలని పడేస్తున్న మానవాళితో ఎదురవుతున్న సమస్యలు మరో ఎత్తు. సముద్ర జీవుల పాలిట ఈ వ్యర్థాలు మృత్యుద్వారాలుగా మారుతున్నాయి, సముద్ర జలాల కాలుష్యానికి దారితీస్తున్నాయి. వీటన్నిటినీ మించి వర్షపు జలాలు భూగర్భానికి చేరకుండా ప్లాస్టిక్ అడ్డుకుంటోంది. దీంతో తీవ్రమైన నీటి కొరత ఏర్పడుతోంది. గ్రామాల్లోకి విస్తరించిన ప్లాస్టిక్ సంస్కృతి
మాగాణి భూములను కూడా బీడువారేలా చేస్తుంది. ప్లాస్టిక్ వస్తువుల తయారీలో వినియోగించే రసాయన పదార్థాలను మనిషి చర్మం పీల్చుకోగలుగుతుంది. అందువలన డెర్మటైటిస్ అనే చర్మవ్యాధి సంభవిస్తుంది. ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ గ్లాసులు, వేడి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా క్యాన్సర్కు దారితీస్తుంది. ప్రభుత్వం కాకుండా ప్రజల నుంచి ఈ చైతన్యం రావాలి, అప్పుడే ఇది సక్సెస్ఫుల్ అవుతుంది. మొట్టమొదటిది ఏంటంటే మన వాటర్ బాటిళ్ళు, వాటర్ బాటిళ్ళు ప్రతిరోజు వేల కొద్ది, వందల కొద్ది, లక్షల కొద్ది వాటర్ బాటిల్ తాగుతున్నాము. అది తాగిన బాటిళ్ళన్నీ వాటర్ తాగంగానే పడేయడం జరుగుతుంది. దాన్ని ఇమీడియట్గా బ్యాన్ చేసి టెట్రాప్యాక్స్, మన జ్యూసులు వస్తాయి చూడండి, అటువంటి టెట్రాప్యాక్స్ ఒకటి ఇమీడియట్గా ఇంట్రడ్యూస్ చేయాలి. వాటర్ బాటిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ప్లాస్టిక్ బ్యాన్ చేసి దాన్ని ఆల్టర్నేట్ చేయకపోతే వాళ్ళకి ఫైన్ ఇమీడియట్గా ఇంపోజ్ చేయాలి. ఓవెన్లలో పెట్టి ప్లాస్టిక్ గిన్నెల్లో ఆహారాన్ని తిరిగి వేడి చేసుకోవడం, దాన్ని తినడం వలన అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయని ఆయుష్ శాఖ పేర్కొనడం గమనార్హం. ఇక పెరిగిపోయిన నీటి ఎద్దడి నేపథ్యంలో నీళ్లను కొనుక్కుని తాగాల్సిన పరిస్థితులు తప్పనిసరిగా మారిపోయాయి. ఇదే విచారించాల్సిన విషయం అనుకుంటే వాటికి ప్లాస్టిక్ బాటిల్స్ని వినియోగించడం మరింత బాధపడాల్సిన విషయంగా మారింది. ఈ వినియోగం ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన నీటి తావుగా పేరొందిన మానస సరోవరం ప్రాంతాన్ని కూడా వదలకుండా కలుషితం చేస్తున్నాయంటే వీటి ప్రభావం ఏ విధంగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ బీపీఏ లేదా బైఫినాల్ వంటి విషాలను కలిగి ఉంటాయి. సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సంస్థ జరిపిన ప్రయోగంలో ప్లాస్టిక్ బాటిల్స్లో 93% ఈ విషపదార్థాలు కలిగి ఉంటాయని వెల్లడించారు. రీప్రొడక్టివ్ టాక్సాలజీ మరియు ఇతర సంస్థల నుండి మొత్తం 38 మంది శాస్త్రవేత్తలు కలిసి జరిపిన పరిశోధనలో బీపీఏ వలన శరీరంలో చాలా రకాల ఆరోగ్య సమస్యలు కలుగుతాయని తెలిపారు. బీపీఏ జీవ సంబంధమైన ప్రభావాలను మరియు ఈస్ట్రోజన్ హార్మోన్ చర్యలను కలిగి ఉండి బ్రెస్ట్ లేదా రొమ్ము క్యాన్సర్, ఇతర చాలా రకాల అనారోగ్య సమస్యలను కలుగజేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అని తెలిపారు. పురుషులలో ఈ విష పదార్థం టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలలో మార్పును కలుగజేస్తుంది. దీనివల్ల వంధ్యత్వ సమస్య కూడా పెరుగుతుంది అంటే మానవాళికి ఎంత పెను ప్రమాదం పొంచి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ప్లాస్టిక్ కాలుష్యం పెంచుతున్న దేశాల అధ్యయనం జరిగింది. 2010 గణాంకాల ఆధారంగా 2015 ఫిబ్రవరి 13 విడుదల చేసిన నివేదిక ప్రకారం 92 దేశాలలో ప్రతి ఏడాది 27.5 కోట్ల టన్నుల ప్లాస్టిక్ కాలుష్యం తయారవుతోంది. అందులో 1.27 కోట్ల టన్నులు సముద్రాలకు చేరుతోంది. ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, వియత్నాం, శ్రీలంక ప్లాస్టిక్ వ్యర్థాలను వదులుతున్న దేశాలలో ముందున్నాయి. 2018కి ప్లాస్టిక్ వ్యర్థాలు 38 కోట్ల టన్నులకు పెరిగాయి. దేశ ఆర్థికాభివృద్ధి స్థాయి, వ్యర్థ పదార్థాల ఉద్గారం, నిర్వహణ, సముద్ర తీర ప్రాంతానికి 50 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న జనాభా కాలుష్య కారకాలు. ప్రతి 11 ఏళ్లకు ప్లాస్టిక్ వ్యర్థాలు రెట్టింపవుతున్నాయి. ప్రజలు మానసికంగా సిద్ధపడినప్పుడు ప్లాస్టిక్ వస్తువులను నిషేధించవచ్చు, ఈ విపత్తులను అరికట్టవచ్చు. ప్లాస్టిక్ నివారణకు వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వస్తే తప్ప సాధ్యం కాని విషయం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రయత్నంలో భాగస్వామ్యం కావాలి. ఆ దిశగా మన ఇంటి నుండి అడుగులు మొదలు పెట్టాలని ప్రతి ఒక్కరూ అనుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వివిధ దేశాలు ప్లాస్టిక్ వల్ల పెరుగుతున్న విపరీతాలను గుర్తించాయి. భూమికి పెరుగుతున్న భారాన్ని, పెరుగుతున్న భూతాపాన్ని గుర్తించి నివారణా చర్యలు మొదలుపెట్టాయి. ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా వివిధ చర్యలకు నాంది పలికాయి. ఈ దిశగా 2002లో ఐర్లాండ్ ప్లాస్టిక్ సంచులపై 15 సెంట్ల పన్ను, ప్లాస్టాక్స్ విధించింది. ఇది ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని బాగా తగ్గించింది. జపాన్ దుకాణాలలో వినియోగదారులను ప్లాస్టిక్ సంచులు కావాలా అని అడుగుతారు. దీంతో 40% వినియోగదారులు తమతో సంచులు తెచ్చుకోవటానికి అలవాటు పడ్డారు. మనం కూడా దుకాణదారులను ప్లాస్టిక్ రహితానికి ప్రోత్సహించాలి. సమస్య తీవ్రత అవగతమైతే పరిష్కారాల ఆచరణ సులభమవుతుంది. ప్లాస్టిక్ వస్తువులు ఉత్పత్తుల ప్రత్యామ్నాయాలు అలవర్చుకోవాలి.
పానీయాలతో స్ట్రాలు ఇవ్వటం ఆపేయవచ్చు. వ్యాపార వర్గాలు కూడా ఈ దిశలో ప్రత్యామ్నాయ వస్తువులను తయారు చేయాలి. ఇప్పుడు చూసుకుంటే మనం వాడకంలో రెండు రకమైన మెటీరియల్స్ ఉంటాయి, ఒకటి డిగ్రేడబుల్ అని లేదా ఇంకోటి బయోడిగ్రేడబుల్ అని చెప్పేసి. మనం చూస్తే ప్లాస్టిక్ ఏదైతే ఉందో మనం డైలీ మార్నింగ్ నుంచి మార్నింగ్ పాల ప్యాకెట్ దగ్గర నుంచి నైట్ వరకు కూడా ఈ ప్లాస్టిక్ అనేది మన లైఫ్లో ఒక భాగం అయిపోయింది. ఈ ప్లాస్టిక్ అనేది నాన్ డిగ్రేడబుల్ కాదు, అదో పెద్ద సమస్యగా మారింది. మరి బయోడిగ్రేడబుల్ కానప్పుడు ప్రభుత్వాలు ఎందుకు అనుమతి ఇచ్చాయి? ప్రభుత్వం ఇంకా ఎందుకు దాన్ని ఆపేస్తలేదు ప్రపంచవ్యాప్తంలో అని మీకు క్వశ్చన్ మార్క్ వస్తే, సింపుల్గా చెప్తున్నాను, దానికి ఇంకో ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి. కానీ మనము ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ఆల్టర్నేటివ్ ఏంటి అంటే, మనం ఓన్గా ఇంటి నుంచి టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళడం. ప్లాస్టిక్ బదులు మనము ఒక ఫోన్ పెట్టుకుంటాం, 200 గ్రాముల ఫోన్ ఉంటుంది. బయోడిగ్రేడబుల్ ప్యాకెట్స్ కొన్ని ఉంటాయి, మీనింగ్ డిగ్రేడబుల్ ప్యాకెట్స్ కొన్ని ఉంటాయి, అలాంటివి మనం పాకెట్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళాలి. లేదా మనం బ్యాగ్లో ఒక టిఫిన్ బాక్స్ పెట్టుకొని తీసుకెళ్ళిన దానికి ఒక పెద్ద ఆల్టర్నేటివ్ చూపించడం వల్ల అవుతాం. గాంధీజీ గారి స్ఫూర్తితో ఆయన యొక్క ఆయన చెప్పిన మంచి మాటలు దృష్టిలో పెట్టుకొని ఒక మంచి భూమిని, ఒక మంచి ఎర్త్ని, ఒక మంచి ప్రదేశాన్ని మనము మన ఫ్యూచర్ జనరేషన్కి ఇవ్వాలి అని ఒక ఆబ్జెక్టివ్ మనం పెట్టుకొని ఈ ప్లాస్టిక్ వాడకము మొత్తం తగ్గించడం కష్టం అండి. కానీ మన వంతు ఎంత తగ్గించవచ్చో అంత తగ్గిద్దామని చెప్పేసి ఈ విధంగా నేను కోరుకుంటున్నాను. జర్మనీలో ఫ్రీబర్గ్ కప్పులు, ఆస్ట్రేలియాలో బూమరాంగ్ సంచులు వాడకంలోకి వచ్చాయి. ఈ విధంగా వ్యాపారులు వినియోగదారుల మనస్తత్వాన్ని మార్చవచ్చు. సంపూర్ణ ప్రత్యామ్నాయ సమాచారంతో ప్రజలను చైతన్యపరచాలి. ఆస్ట్రేలియాలో వ్యర్థాలపై యుద్ధం, వ్యర్థాలు లేని వీధులు మొదలైన టీవీ ప్రదర్శనలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ప్లాస్టిక్ బదులు ఏ సంచి ఏ పెట్టే వాడాలో చెప్పాలి. ప్రజలను సమస్యల సృష్టికర్తలు కాకుండా సామాజిక నిర్మాణంలో భాగస్వాములను చేయాలి. మన దేశంలోనూ ప్లాస్టిక్ కవర్లను వినియోగించడం పైన నిషేధం విధించారు. రైల్వేలో మట్టి కప్పులు, పేపర్ కప్పుల వినియోగాన్ని మాత్రమే అనుమతించే విధానాలను అమలు చేశారు. కానీ వీటిని అమలుపరచడంలో చిత్తశుద్ధి, ప్రజల భాగస్వామ్యం, వారిలో చైతన్యాన్ని తీసుకువచ్చే కార్యక్రమాల అమలు మరింతగా అవసరం. స్వయంగా భారత ప్రధాని మోడీ ఈ దిశగా అడుగులు వేయడం, ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా తాను సైతం సముద్రపు ఒడ్డున ప్లాస్టిక్ చెత్తను సేకరించి తొలగించడం ఈ దేశ ప్రజలకు స్ఫూర్తినిచ్చే విషయమే. అయితే ప్లాస్టిక్ నియంత్రణ నిషేధం కోసం ఒక జాతీయ వ్యర్థ పదార్థాల నిర్వహణ విధానం రూపొందిస్తే మరింత ప్రయోజనం ఉంటుందన్నది పర్యావరణవేత్తల అభిప్రాయం. దీంతోపాటు ప్రజలకు ప్లాస్టిక్ వ్యర్థాల నష్టాలు వివరించాలి. వస్తు వినియోగ నియంత్రణ, వ్యర్థాల సేకరణ నిర్వహణ, పునరుపయోగం, ఉత్పత్తి, ఉపయోగంలో అవగాహన కల్పించడం చేయాలి. సో ఎంత సీరియస్ ప్రాబ్లం ఉన్నటువంటి ఈ దేశం, ఎందుకంటే స్వచ్ఛ భారత్ అనేది ఒక బ్యూటిఫుల్ డ్రీమ్, ఒక విజన్. ఈ మొత్తం దేశాన్ని క్లీనప్ చేయడానికి ఇట్స్ ఎ వండర్ఫుల్ అటెంప్ట్ బై ద గవర్నమెంట్. కానీ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ఉన్నంతకాలం ఈ క్లీనింగ్ అప్ కాదు. సో దాన్ని కంప్లీట్గా ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ను మనం బ్యాన్ చేయాలి. దాంతోపాటు ప్రజలు కూడా కోఆపరేట్ చేయాలి. మార్కెట్కి పోయేటప్పుడు ఒక బట్ట సంచో లేకుంటే జూట్ బ్యాగు లేకుంటే పేపర్ బ్యాగు, అంటే ఒకే బ్యాగ్ను ఎన్నోసార్లు వాడుకుంటూ దే హ్యావ్ టు, ఇంతకుముందు 60 ఏళ్ళ కింద ఈ దేశంలో ప్లాస్టిక్స్ లేనప్పుడు మేమందరం బట్ట సంచులు జూట్ బ్యాగ్సే వాడేది కదా. సో అటువంటి ఒక టైం టెస్టెడ్ సేఫ్ పద్ధతిలో ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా ఒక రెస్పాన్సిబుల్ బిహేవియర్ను డెవలప్ చేసుకుంటే గవర్నమెంట్ కోఆపరేట్ చేస్తున్నటువంటి ఈ టైంలో, ఎందుకంటే ఆర్టికల్ 51A ప్రకారం పర్యావరణ పరిరక్షణ ప్రజల బాధ్యత కూడా ప్రభుత్వము ఆర్టికల్ 48A కింద ట్రై చేస్తుంది. పీపుల్ ఆల్సో హ్యావ్ టు కోఆపరేట్ అండ్ లెట్ అస్ కమ్ టుగెదర్ టు మేక్ దిస్ కంట్రీ ఏ రియలీ సేఫ్ అండ్ క్లీన్ సొసైటీ. విద్యార్థులకు, యువతకు అవసరమైన శిక్షణ ఇవ్వాలి. వ్యర్థ నిర్వహణకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజాల సహాయ సహకారాలు తీసుకోవాలి. నిరుద్యోగ యువతకు ఈ రంగంలో ఉపాధి కల్పించాలి. వ్యర్థాలు సేకరించి పొట్టపోసుకుంటున్న అభాగ్యుల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఈ ఉపాధులు నియమించాలి. చెత్తలు బతుకుతెరువు వెతుక్కుని పిల్లలను చదువు వైపునకు మళ్లించాలి. ప్రపంచంలో అమలులో ఉన్న వ్యర్థాల ఉపయోగ పద్ధతులను పాటించాలి.
మన దేశానికి అనుకూలమైన కొత్త పద్ధతులను పరిశోధించి ఆవిష్కరించాలి. పర్యావరణ సామాజిక ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు వాణిజ్య వర్గాలు మానసికంగా పరివర్తన దిశగా ప్రజలను ప్రోత్సహించాలి. దీనికి ఆర్థిక మనస్తత్వ సామాజిక శాస్త్రాల అంతర్గత అంశాలను అనువర్తింపజేయాలి. సమాచార భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు వాడుకోవాలి. అవగాహన ప్రచారాలతో సమాచారాన్ని అందించినంత మాత్రాన మానవ మనస్తత్వం మారదని పరిశోధనల్లో తేలింది. మాధ్యమాలు ప్రచారాలు సమస్యను ప్రజల దృష్టికి తేగలవు. దృశ్య మాధ్యమాలలో కనిపించే వస్తువులు మన అలవాట్లను ప్రభావితం చేస్తాయి. ప్లాస్టిక్ వస్తువులు కాక ఇతర పర్యావరణ పరిరక్షక పరికరాలు కనిపించేటట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలి. పర్యావరణంతో పాటు సామాజిక ఆర్థిక అంశాలను పరిగణించాలి. నిరపాయకర ప్రత్యామ్నాయాలను సూచించాలి. ప్లాస్టిక్ నివారణ బాధ్యత మనందరిది. వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకుందాం. బట్టతో చేసిన సంచులను, పేపర్ సంచులను, జూట్తో తయారు చేసిన సంచులను వాడుకుందాం. భూమాత కన్నీటిని తుడిచి పచ్చని ప్రకృతిని పాదుకొల్పుదాం. ప్లీజ్ నన్ను వదిలేయండి అంటున్న ప్లాస్టిక్ మాటలను పెడచెవిన పెట్టకుండా దీనిపై దృష్టి పెడదాం. భూమాతను కాపాడుకుందాం. నమస్కారం.